గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళాక వాటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసి యాప్ ఓపెన్ అవుతుంది. అగ్రిమెంట్ టిక్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి. తర్వాత ఓపెన్ చేయగానే న్యూ యూజర్ కాబట్టి మీరు న్యూ యూజర్లోకి వెళ్తారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ బటన్ కొట్టగానే ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేశాక ఇప్పుడు స్టార్టింగ్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. అంటే ఎంటర్ చేస్తే మంచిది, ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. తర్వాత మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అంటే మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేయండి. ఒక బిగ్ లెటర్, ఒక క్యారెక్టరు, స్మాల్ లెటర్స్, మొత్తం ఓ 6 లెటర్స్ ఉండాలి అట్లీస్ట్. నేను టైప్ చేస్తున్నాను చూడండి. టైప్ చేశాను. టైప్ చేసాక సబ్మిట్ కొట్టండి. 6 క్యారెక్టర్స్ అంటే తేడా వస్తుందని చెప్తుంది. మళ్ళీ నేను రీటైప్ చేస్తున్నాను పాస్వర్డ్. కంపల్సరీగా ఒక బిగ్ లెటరు, ఒక క్యారెక్టర్, మిగతావి నెంబర్స్ అన్నీ యూజ్ చేయాలి కంపల్సరీగా. యూజ్ చేశాక సబ్మిట్ కొట్టాక అయిపోద్ది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే అప్పుడు మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్, అంటే ఆల్రెడీ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. బ్యాక్ వచ్చాక అప్పుడు మీ ఫోన్ నెంబరు కింద పాస్వర్డ్ ఎంటర్ చేయగానే లాగిన్ నౌ అని కొట్టగానే ఎలాగ వస్తుందండి. ఎలాగ వచ్చాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అక్కడ వాటర్ ఆన్లైన్ వాటర్ సర్వీస్ అని ఉంటుంది. ఇది ఏంటంటే న్యూ వాటర్స్, షిఫ్టింగ్ వాటర్స్, ఏమైనా కన్సిస్టెన్సీ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. అదొకటి. తర్వాత ఆ కిందనే బటన్ వస్తుంది కదా, ఆ బటన్ ఫింగర్ బటన్ క్లిక్ చేయాలి. ఎలాగ వస్తుందండి. ఎలాగ వచ్చాక ఈపిక్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారు. చేశాక ఇక్కడ మళ్ళీ లాగిన్ రిజిస్టర్ అడుగుతుంది. మీ స్టార్టింగ్ ఫోన్ నెంబరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, అది మళ్ళీ ఫోన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. కిందన క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే లాగిన్ టైప్ చేస్తాం. లాగిన్ చేసిన కిందని డౌన్లోడ్ ఈపిక్ అని చూడండి, అదే సెట్ చేస్తారు. సెట్ చేశాక కిందన బాక్స్లోని మీ ఈపిక్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది కూడా ఇది కేవలం 2021 ఫిబ్రవరి 1 నుంచి పెట్టుకున్న వాటర్స్ అవే అందుబాటులో ఉంది. ముందు ముందు అన్ని వాటర్లకు కూడా అందుబాటులోకి తెస్తారని ఎలక్షన్ కమిషన్ చెప్పిందండి. ఇలా వస్తుందండి. చెప్పగానే కింద ఓటీపీ అడుగుతుంది. మీ పేరు ఒప్పుడు ఓటీపీ అంటే మీరు ఏ ఫోన్ నెంబర్ చేయాలి ఆ ఫోన్ నెంబర్ లింక్అప్ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది. వెరిఫై కొట్టండి. కొట్టినండి. ఓటీపీ ఎంటర్ వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత అక్కడ మళ్ళీ క్యాప్చా అడుగుతుంది.
క్యాప్చర్ కూడా ఒక అయిపోగానే డౌన్లోడ్ అని కొడుతుంది. డౌన్లోడ్ కొట్టగానే ఆటోమేటిక్గా మీ కార్డు డౌన్లోడ్ అయినట్టే చూడండి, ఇలాగా ఇలా వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అనిషా పండుగ క్రియేటివ్.